केवल नड़मकल तो मतमे दीसकोनी प्लाजा पैंट मत कटो स्टिचि हाय फ्रेंड्स वेलकम टू वेदर टेलर्स वीडियो लो प्लाजा पैंट ए विधा कटो स्टिचि अने चूदा आलरे मन चानल चूड़ी पैंट अदे विधा पटियाला पैंट ए विधा कटो स्टिचि अने वीडियो वाट लिंक डिस्क्रिपन चूड़न वाले सारी मटक प्लाजा पैंट अभी केवल नड़म कोलता अदे विधा पैंट पड़वन बटी ए विधा कटोजी मेथड वीडियो चूपी అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇప్పుడైతే మనం చాలా అంటే చాలా ఈజీగా ఈ ప్లాజా ప్యాంట్ ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్లాజా ప్యాంట్ కట్ చేసుకోవడం కోసం 2 మీటర్ల క్లాత్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి దీని వచ్చేసి ఇదిగోండి మనకి 2 మీటర్ల క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా రెండు చివర్లు కూడా ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత ఇదే ఫోల్డింగ్ ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా అంటే మనకు కంప్లీట్ గా నాలుగు ఫోల్డింగ్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకు ఉండేలాగా చూసుకోవాలి ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా ఇవి అటు వైపునకు ఉండేలాగా చూసుకోవాలి అన్నమాట తర్వాత వచ్చేసి మనకు పై వైపున ఇక్కడ మనం ఎలాస్టిక్ అనేది వేసుకోవాలండి దీనికి అందుకోసం ఎలాస్టిక్ వేసుకోవడం కోసం ఒక 2 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా 2 ఇంచులు లేదంటే 2.5 ఇంచుల వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ప్యాంట్ పొడవు ఎంత అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను తీసుకున్న ప్యాంట్ పొడవు వచ్చేసి 37 ఇంచులు ఓకేనా అంటే ఇప్పుడు మీరు లెగ్గిన్ వేసుకుంటారు కదా లెగ్గిన్ ఎక్కడి నుంచి అయితే వేసుకుంటున్నారో అక్కడి నుంచి పాదాల వరకు మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఇప్పుడు నేనైతే 37 ఇంచులు అయితే తీసుకున్నానండి ఆ 37 అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మనకు 37 ఎక్కడి వరకు వస్తుంది చూసుకొని ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ కింద క్లాత్ ని మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను 1.5 అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇదిగోండి మనకి ఎంత వచ్చింది 38.5 వచ్చింది కదా ఇదే 38.5 మన క్రాస్ పోకుండా ఇంకొక దగ్గర పెట్టేసుకొని ఇదిగోండి మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు నడుము లూజ్ అనేది తీసుకోవాలండి ఈ నడుము లూజ్ కూడా అంతే మీరు లెగ్గిన్ వేసుకుంటారు కదా లెగ్గిన్ ఎక్కడైతే వేసుకురో అక్కడ చుట్టుకొలత అనేది తీసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇక్కడ 30 ఇంచుల నడుము లూజ్ అయితే తీసుకుంటున్నాను ఈ 30 ఇంచులని మనం నాలుగు భాగాలు చేసేసుకోవాలి ఏంటంటే ఇదిగోండి మనకు లేయర్స్ నాలుగు లేయర్స్ ఉన్నాయి కదా నాలుగు భాగాలు చేసేసుకోవాలి అంటే ఎంత వస్తుంది మనకు ఇదిగోండి 7.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది కదా 7.5 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ ప్లాజా కి పై వైపున మనం ఎలాస్టిక్ వేస్తాం అంటే క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుచ్చీల కోసం దానికోసం మనం ఛాయిస్ ని బట్టి తీసుకోవచ్చండి ఒక 3, 4, 5 మీ క్లాత్ ఎంత ఉంది దాన్ని బట్టి మీరు తీసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇదిగోండి ఒక 5 ఇంచులు అయితే నేను ఎక్స్ట్రా అనేది తీసేసుకుంటున్నాను ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకు కంప్లీట్ ఎంత వచ్చింది 13 ఇంచులు అనేది వచ్చింది కదా ఇదే 13 ఇంచులని ఇదిగోండి ఇంకొక దగ్గర మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కిస్తా మెజర్మెంట్ కోసం తీసుకోవాలి ఈ కిస్తా మెజర్మెంట్ కోసం వచ్చేసి ఇదిగోండి పై వైపు నుంచి కంప్లీట్ గా పై నుంచి దాదాపుగా ఒక 13-14 ఇంచుల వరకు అయితే ఎవరికైనా సరిపోతుందండి ఈ కిస్తా మెజర్మెంట్ తక్కువ కాకుండా చూసుకోవాలి అదే విధంగా ఎక్కువ ఉండకుండా కూడా చూసుకోవాలన్నమాట ఏంటంటే మనకి ఇక్కడ కూర్చున్నప్పుడు కన్వీనియంట్ గా ఉండాలన్నమాట అందుకోసం ఒక 13.5-14 ఇంచుల వరకు తీసేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు ఇదిగోండి 14 ఇంచులు అనేది ఇక్కడ వచ్చింది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి అటువైపునకి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకు అంటే మనకి ఇక్కడ కిస్తా అనేది స్ట్రేట్ ఉండదు కొంచెం రౌండ్ షేప్ తీసుకోవాలన్నమాట అప్పుడే మనకు కూర్చున్నప్పుడు కన్వీనియంట్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కింది వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్ లాగా వచ్చింది కదా ఈ కార్నర్ షేప్ ని జస్ట్ రౌండ్ షేప్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనకి ఇదిగోండి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ వరకు మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోండి ఒకసారి ఇదిగోండి మనకు 15 ఇంచులు అనేది వచ్చేసింది ఇదే 15 ఇంచులను మనం కాలు చివరి రోజు కూడా పెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి కింది వైపున 15 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు స్ట్రేట్ గా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం లోపల వైపున కరువు తిప్పుకొని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అది మన ఛాయిస్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకు స్ట్రేట్ మార్కింగ్ అంటే ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది కదా
కర్వ్ షేప్ గా తీసుకోవాలి అనుకుంటే ఈ వచ్చిన మెజర్మెంట్ లో మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ లోపల వైపున ఒక 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 1 ఇంచ్ ని బేస్ చేసుకుంటూ ఇదిగోడి కొంచెం కొంచెంగా ఇదిగోడి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోడి అదే విధంగా ఇక్కడ నుంచి ఆ చివర వరకు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు మీ ఇది వచ్చేసి మీ చాయిస్ మీరు స్ట్రెయిట్ గానే పెట్టేసుకోండి కర్వ్ అయినా దిప్పేసుకోండి ఓకేనా ఇదిగోడి ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా మార్కింగ్ చేసిన పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదొచ్చేసి నేను నేలపైన కట్ చేస్తున్నానండి ఈ కేంద్ర ఏంటంటే బంగారు మన కరెక్ట్ ఉండవు కట్ చేసేటప్పుడు కింద మీద కట్ అయిపోతది ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ 2 ఇంచ్ దగ్గర చిన్న గాట్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి కాలు చివర్న కూడా మనం ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ 1.5 ఇంచ్ దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా చిన్న గాట్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి పై వైపున ఎలాస్టిక్ వేసుకుంటాం కదా ఈ ఎలాస్టిక్ కూడా తీసుకోవాలండి ఎలాస్టిక్ వచ్చేసి మనం ఎంత మెజర్మెంట్ తోని తీసుకోవాలి అంటే మన నడుము కొలత ఎంత ఉన్నది దాన్ని బట్టి తీసేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న నడుము కొలత 30 ఇంచులు కదా ఈ 30 ఇంచుల్లో మనకు ఒక 2 ఇంచులు లేదంటే 3 ఇంచులు తగ్గించి ఎలాస్టిక్ అనేది తీసుకోవాలన్నమాట ఏంటంటే మనకి సాగే గుణం ఉంటుంది కదా కొంచెం కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నడుముకు కరెక్ట్ గా పట్టినలా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎలాస్టిక్ వచ్చేసి ఇదిగోండి 27 ఇంచులు అయితే తీసుకున్నాను అంటే 30 ఇంచుల్లో నేను 3 ఇంచులు తగ్గించి తీసేసుకున్నాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం ముందుగా ఇదిగోండి కట్ చేసుకున్న పీసెస్ ని అయితే ఓపెన్ చేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని మనకి ఇదిగోండి పై వైపున ఇటు వైపున కిస్తా కోసం కట్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ కిస్తా ఎడ్జ్ నుంచి ఈ నడుము వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకు హాఫ్ ఇంచ్ కచ్ ఉండేలాగా వేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇదే విధంగా ఇటు వైపున కూడా ఈ కిస్తా కింది వైపు నుంచి ఇదిగోండి పై వైపున నడుము వరకు ఆ హాఫ్ ఇంచ్ కచ్ ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ వచ్చేసి మనము డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు నేను ఈ రెండు వైపులో కూడా స్టిచ్చెస్ అనేది వేసేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఈ మధ్యలో ఉంది కదా ఈ మధ్యలో పీస్ అనేది ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఓపెన్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఓపెన్ చేసుకోవడం వల్ల మనకి ఈ విధంగా షేప్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇదిగోండి రెండు కాలు ఈ విధంగా వచ్చేసి మనకి పిస్తాలు రెండు కూడా ఒకదానిపై ఒకటి వచ్చేలాగా ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇదిగోండి కింద వైపున కాలు ఉంది కదా ఈ కాలు చివరి నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి మనము ఈ కిస్తా వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి అదే విధంగా ఈ కిస్తా దగ్గర నుంచి ఇటువైపున కాలు కూడా అంతే ఇదిగోండి ఈ చివరి వరకు కూడా హాఫ్ ఇంచ్ కచ్ ఉండేలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇదే స్టిచ్ మళ్ళీ డబుల్ స్టిచ్ తోనే వేసేసుకోవాలి ఈ కిస్తా దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా ఇదిగోండి ఒకసారి రబ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి ఏంటంటే మనం కూసున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఇది విచ్చుకోకుండా ఉంటుంది ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పీస్ అనేది ఈ విధంగా తిప్పేసుకొని ఇక్కడ మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఈ కింది కాలు దగ్గర నుంచి మొత్తం కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి కాలు చివరిన మనము 1.5 ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దానికోసం ఇదిగోండి ఈ కాలు చివరిని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ లో ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక 1 ఇంచ్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరి వైపు నుంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇదే విధంగా రెండు కాళ్ళకు కూడా చివరి వైపున ఫోల్డింగ్ చేసుకొని కుట్లు అనేది వేసేసుకోవాలి
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాలు చివరన కూడా నేను ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మనము నడుము దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి, నడుము పై భాగంలో మనకి ఇక్కడ 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దానికోసం ఏంటి అంటే ఫస్ట్ ఇదిగోండి పై వైపున ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మనం 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక 1.5 ఇంచ్ అనేది ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. దానికోసం ఇదిగోండి క్లాత్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1.5 ఇంచు ఉండేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ చివరి భాగంలో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం దూరం గ్యాప్ వదులుకోవాలండి. ఏంటంటే లోపల ఎలాస్టిక్ పెట్టుకోవాలి కదా, అందుకోసం ఇక్కడ వరకే కుట్టేసుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి మనకు బయటకు తీసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లోపల నుంచి మనం ఎలాస్టిక్ అనేది పెట్టేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ ఎలాస్టిక్ అనేది ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మనకు చివరిలో ఒక కాంట అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ లో నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేటప్పుడు మనకేంటంటే ఎలాస్టిక్ స్ట్రేట్ గా వెళ్ళిపోవాలి, ఇట్లా ఒడి తిరిగినట్టుగా వెళ్ళిపోవద్దు, ఈ విధంగా స్ట్రేట్ ఉండేలాగానే లోపల వరకు కూడా పెట్టేసుకోవాలి. ఇదిగోండి మనకి ఈ విధంగా రెండో వైపు నుంచి ఈ ఎలాస్టిక్ అనేది బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మనకి ఈ రెండు కూడా ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మనకు ఒక 2-3 గట్టి కుట్లు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వరకు గట్టి కుట్లు వేసుకున్నాం కదా, ఇంక ఇది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈ దీన్ని ఎలాస్టిక్ మొత్తాన్ని కూడా లోపల వైపున తోపేసేయాలన్నమాట. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఓపెన్ అనేది ఉంచుకున్నాం కదా, ఈ ఓపెన్ వచ్చేసి మళ్ళీ మనం క్లోజ్ అయ్యేలాగా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి. ఎలాస్టిక్ పెట్టిన దగ్గర ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చండి, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. వేస్తే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇదిగోండి ఒకవేళ మీరు కుట్టు వేయాలి అనుకుంటే ఇదిగోండి క్లాత్ ఎలాస్టిక్ రెండింటిని కలిపి పట్టి లాగి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా, అది 1-2-3 కుట్లు వేసుకున్నారు అంటే మీకు గట్టిగా అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను స్టిచ్చెస్ అయితే ఏం వేయట్లేదండి, చూపిస్తాను మీకు ఏ విధంగా వచ్చింది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్లాత్ ప్యాంట్ కటింగ్ చేసుకోవడం స్టిచ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా ఈజీగా కేవలం నడుము కొలత మాత్రమే తీసేసుకొని ఈ ప్లాజా ప్యాంట్ మొత్తం కూడా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ ప్లాజా ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ తోని షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.